சென்னா அண்ணா லைப்ப வச்சு பவன நேலன்னு சாப்பக சொட்ட வச்சு நீடித்த தீபம் பெட்ட வச்சு ஏமா ஏமா குர்றம் எகர வச்சு பவன நுவே சுவாரி செய்ய வச்சு ஏமா குர்றம் எகர வச்சு நுவே செய்யம் அவ வச்சு ఏట్రోయ్ కొండా ఎవరినో మునగ సెట్ ఎక్కిచ్చే పనిలో ఉన్నట్లున్నావు. తాటి సెట్టు మీద బొంత కాకిలా నువ్వు నీ పాటలు. అదేం కాదండి రావు గారు, మన పవర్ స్టార్ అద్భుతం ఏదైనా జరగచ్చు అంటున్నాడట. ఆ మహాద్భుతం ఏంటో మీకైనా తెలుసా అండి? ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగురుతానందట. అంతకుంది పవన్ కళ్యాణ్ ఎవ్వారం. పోయిన ఎన్నికల్లో మొత్తం మీద పార్టీ గెలిచిందే ఒక్క సీటు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం అప్పట్లో అద్భుతం కాదంటనా? అంతకంటే వేరే వండర్ ఏం చూపెడతాడట ఇప్పుడు? మోడీ అంటే గౌరవం అంటాడు, బీజేపీతో పొత్తులో ఉన్నానంటాడు, ఇంకేదో కావాలంటాడు. ఓ పక్క సోము వీర్రాజు టీడీపీతో పొత్తుకు నై నై అంటుంటే ఈయన గారు సై సై అనడంలో అర్థమేటై ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి. అక్కడ బాబుగారేమో వైసీపీని ఓడించేందుకు ఎన్ని మెట్లైనా దిగుతానంటాడు, త్యాగాలకు సిద్ధం అంటాడు. ఇక్కడ ఈయన గారేమో ఔరా అనిపించేలా ఏదో జరగబోతోందని పగటిగలలుగా అంటున్నాడు. నేను చెప్పొచ్చేది ఏంటంటే రాజకీయాల్లో నిలకడ ముఖ్యం, క్లారిటీగా ఉండడం అంతకన్నా ముఖ్యం. ఇవి రెండూ లేకుండా ఏం చేసినా అద్భుతాలు కాదు కదా, ఆవగింజలు కూడా రాలవు. అయినా జోగి జోగి రాసుకుంటే బూడిద మిగులుద్దేమో, ముందు అది చూసుకోమను పవన్ కళ్యాణుడిని. బై బై టాటా గుడ్ బై.